वेलकम टू आस्क मी अम्मम्मा सर्विंग्स किचन में डीटेबल्स की स्वागत हेलो अंडी इवा मनम डाल्गोना कॉफी इंट्लो एला चेयालो नेर्चुकुन्नाम इवाला टू फ्लेवर्स नेर्चुकुन्नामु ओकटी कॉफी फ्लेवर इंकोकटी चॉकलेट फ्लेवर इदी बागा ट्रेंडिंग लो उंदंडी टिकटॉक्स लो गानी इंस्टा लो गानी सो इप्पुडु दीनी तयारी विधानम एंटो तेलुसुकुन्दाम दीनिकंटे मुंदु दीनिकि कावाल्सिन पदार्थालु 1 कप चिल्ड मिल्क 2 स्पून्स इंस्टेंट कॉफी पाउडर 3 स्पून्स शुगर अलागे 2 स्पून्स हॉट वाटर ई मूडिटिनी ओक बाउल्लोकि तीसुकोनी बीट चेसुकोवालंडि मन इंट्लो उंडे स्पून लेदा बीटर एदैना वाडोच्चु काकपोते ना दग्गर इप्पुडु इदि अवेलेबल गा उंदि काबट्टि ईजीगा अयिपोतुंदि काबट्टि दीन्नि वाडुतुन्ना ओक बाउल्लोकि इंस्टेंट कॉफी पाउडर शुगर अलागे हॉट वाटर वेसुकोनी बीट चेसुकोवाली स्पून तो अयिते 10 मिनट्स पड़तुंदंडी दीनितो काबट्टी नाकु 2 मिनट्स लो तयारैपोयिंदी कलर मोत्तम इला लाइट गा मारिपोये वरकु मनं बीट चेसुकोवाली कंसिस्टेंसी कूडा चाला स्मूत गा फ्लफी गा उंडाली ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దాన్ని మనం చాక్లెట్ సిరప్ తో డెకరేట్ చేసుకుందాం అందులోకి ఇప్పుడు మనం చిల్డ్ మిల్క్ ని యాడ్ చేసుకుందాం మీకు కావాలంటే ముందుగానే ఐస్ క్యూబ్స్ వేసుకుని దాని మీద నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలోకి ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కాఫీ మిక్స్ ని వేసి కలుపుకుందాం లాస్ట్ లో మళ్ళీ చాక్లెట్ సిరప్ ని వేసి సర్వ్ చేసుకోవాలి అంతే మన డాల్గోనా కాఫీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం డాల్గోనా చాక్లెట్ కాఫీ ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సినవి కూడా అవే పదార్థాలు కాకపోతే ఇక్కడ 1/2 స్పూన్ కోకో పౌడర్ తీసుకుని మన కాఫీ మిక్స్ లో కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ లో ఇలా చిల్డ్ మిల్క్ అలాగే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద కొద్దిగా కోకో పౌడర్ వేసుకొని జల్లుకుంటే మన డాల్గోనా చాక్లెట్ కాఫీ రెడీ అయిపోయినట్టే ఈ కోల్డ్ కాఫీస్ ని మిక్స్ చేసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్